ప్రభువును ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా మనం పాలు పొందని ఉంటున్నాం. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకుని బలలో మనము పాలు పొందని ఉంటున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుంటాం. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుంటాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాలు పొందుటకై మనలను సిద్ధపరచునగాక. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో చివరి మాట ఏంటంటే, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. మరణము అనే దగ్గర 2 అనే ఇంకా సంఖ్య వేస్తుంది. కింద ఫుట్ లెటర్స్లో ఇంకొక మాట రాయబడింది, ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండము. కనుక దేవుడు మనలను కోరుతున్నాడు. ఏమని కోరుతున్నాడంటే, నీవు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నీవు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను అంటాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దేవునికి నమ్మకముగా ఉండటం అవసరము అని ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండటం అంటే ఏంటి? ఆయన నిన్ను నమ్మాడు, దేవుడు నిన్ను నమ్మాడు, నువ్వు ఆయన నమ్మకాన్ని కాపాడాలి. దేవుడు నిన్ను నమ్మాడు, నువ్వైతే ఏదో ప్రయోజనకరుడు అని, నువ్వైతే ఏదో ప్రయోజనకరమైనటువంటి వ్యక్తివని నిన్ను నమ్మి నిన్ను తన యొక్క వనములోనికి నిన్ను తీసుకొచ్చాడు. వనమంటే దేవుని యొక్క మందిరం. వనమంటే ఏంటి? దేవుని యొక్క మందిరం. కనుక ఆయన మందిరంలోనికి మనల్ని తీసుకొచ్చిన దేవుడు మనల్ని నమ్మాడు. మనల్ని నమ్మి మనల్ని ఆయన యొక్క మందిరంలోనికి తీసుకొచ్చి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నాకు నమ్మకముగా ఉండు, నీవు నాకు నమ్మకంగా ఉండు. ఈ దినాల్లో దేవుడు రక్షించబడినటువంటి ప్రజల విషయంలో ఆయన కోరేది ఏంటంటే, నువ్వేదో మణులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు తెచ్చిస్తావని కాదులే కానీ, నువ్వేదో ఆయనకు మరి కానుకలు సమర్పిస్తావని కాదులే కానీ, నీ యొక్క జీవితంలో ఆయన కొరకు నమ్మకంగా జీవించే వ్యక్తిగా ఉండాలని ఉంటావని నిన్ను నమ్మాడు. సరే, దేవుడు నీవు తన ఆయన కొరకై నమ్మకంగా ఉండాలని నువ్వైతే ఉంటావని నిన్ను నమ్మాడు. సరే, ఎంతమంది లేరు లోకంలో? మనం ఇక్కడ కూర్చున్న దానికంటే 100000 రెట్లు ఎక్కువ ఉన్నారు లోకం. 100000 కాదు, 100000 రెట్లు ఎక్కువ ఉన్నారు లోకంలో. పోనీ ఇట్లా చెప్పుకుందాం, రక్షించబడిన వారి కన్నా రక్షించబడవలసిన వారు చాలా ఎక్కువగా ఉన్నారు లోకంలో. సరే, రక్షించబడిన వారందరినీ కూడా ఆయన కోరుతున్నాడు నమ్మకంగా ఉండాలని. రక్షించబడనటువంటి వాళ్ళు ఎంతమంది? 10 కోట్ల మంది. వాళ్ళందరినీ దేవుడు నమ్మలా, నిన్నేదో నమ్మాడు, నువ్వైతే బాగుంటావు, బాగా చేస్తావు, బాగా మాట వింటావు, బాగా ఆయన వెంబడిస్తావు, నువ్వు ఆయన కొరకు చక్కగా జీవిస్తావు, నీవు ఆయన నమ్మకాన్ని కాపాడుతావని నిన్ను నమ్మాడు. నిన్ను నమ్మి ఆయన ఏమంటున్నాడంటే, నీకు శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కొన్ని కష్టపరిస్థితులు వస్తాయి. ఆ కష్టపరిస్థితుల్లో నువ్వేం చేయాలా అంటే, అక్కడ ఏమన్నాడు, ప్రాణాపాయం వచ్చినా కూడా నమ్మకంగా ఉండాలన్నాడు. కొన్ని ప్రాణాపాయం అంటే
ప్రాణాపాయం ఏంటండి, రకరకాల పరిస్థితులు సంభవిస్తాయి మనకు, ఆపదలు వస్తాయి. ఆపద వచ్చినప్పుడు మనం చేసేది ఏంటంటే దేవుణ్ణి మర్చిపోతాం. జ్వరం వచ్చింది, దేవుణ్ణి మర్చిపోతాం, దేవుడు గుర్తురాడు మనకు. ఎందుకంటే నాకు చాలామంది చెప్తారు కదా, జ్వరం వచ్చిందండి అందుకే రాలేకపోయానండి, జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అంటే ఇక్కడ ఏమన్నాడు ప్రభు, ఏమన్నాడు, ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండండి. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న కారణాలకు మనం ఆయనకు దూరం అయిపోతే అది నమ్మకంగా ఉన్నట్లయితే అవుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఆయన దూరం అయిపోతామా, ఆయన సన్నిధి దూరం అయిపోతామా, చిన్న చిన్న కారణాలకు కూడా ఆయన విడిచిపెట్టేస్తామా, ఆయన మర్చిపోయినట్లు ప్రవర్తిస్తామా? అది నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ శ్రమ దినం అంటే ఏమంటాడంటే అక్కడ 10 దినములు శ్రమ కలుగును అయినా కూడా నువ్వేం చేయాలా, నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి, చనిపోయే వరకు నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి నమ్మకస్తులైన వారు కావాలి దేవుడికి. ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వేదో పనికొస్తావు, నిన్ను దిక్కొచ్చాడు కూర్చోబెట్టాడు, నమ్మాడు నిన్ను, నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా అనేది ఇప్పుడు మనకు వేయబడే ప్రశ్న. ఎంత నమ్మకంగా ఉంటున్నామండి దేవునికి, ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నామా, ఆయనను సన్మానిస్తున్నామా, ఆయనను పూజిస్తున్నామా, ఆయనను ఆరాధిస్తున్నామా, ఆయన పనులలో పాలు పొందుతున్నామా, ఆయనను నమ్మాడు, ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తున్న వ్యక్తులుగా ఉంటున్నామా? ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లలు దేవునికి నమ్మకంగా ఉండటం లేదు. చిన్న సమస్య రాగానే దేవునికి దూరం అయిపోయి తమ జీవితాలనే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. క్వశ్చన్ మార్క్, వాళ్ళ జీవితమే క్వశ్చన్ మార్క్. ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, ఎందుకు బ్రతుకుతారో తెలియదు. ఒక మాట దేవుడు చాలా గంభీరమైన మాట మాట్లాడాడు, అదే ప్రకటన గ్రంథంలో మాట్లాడాడు. చూడండి ఒక మాట మనం చూద్దాం, 3:1 3:1 చూడండి దయచేసి, 3వ వర్సులో 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. ఎవరు వాళ్ళు, ఎవరండి వాళ్ళు, జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే, సచ్చినోడు కింద లెక్క అనేది ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ మాట అంటున్నది ఎవరో ఒక బోధకుడు కాదు, ఈ మాట అంటున్నది ఒక ప్రవక్త కాదు, ఈ మాట అంటున్నది ఎవరో ఒక వాక్యం చెప్తున్న వ్యక్తి కాదు. ఈ మాట మాట్లాడుతున్నది మృతునందు తిరిగి సజీవముగా లేచిన వాడైన ప్రభు. ఇదిగో మృతుడనైతే కానీ యుగాయుగములు సజీవుడనయ్యున్నానని చలివిచ్చిన దేవుడు, ఇదిగో నేను ఆదియు అంతమునయ్యున్నానని చలివిచ్చిన దేవుడు, అంటే మొదలుపెట్టింది నేనే ముగించేది కూడా నేనే అని చలివిచ్చిన దేవుడు అంటున్నాడు, నువ్వు పేరుకు మాత్రమే జీవిస్తున్నావు కానీ నువ్వు చచ్చిన వాడి కింద లెక్క అన్నాడు. అయిపోయా, మన నమ్మకత్వం అంతా ఒక్క దెబ్బలో ఆయన విషయంలో మనం కోల్పోయిన పరిస్థితి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, పేరుకు మాత్రమే నేను బ్రతుకుతున్నాను, బాగానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు. 3వ అధ్యాయంలో చూడండి 19వ వచనం, అదే 3వ అధ్యాయం 19వ వచనం, దయచేసి పక్కన పేజీలోనే ఉంటుంది చూడండి, 3వ 19వ వచనం 16 నుంచి చూద్దాం. నీవు 15 నుంచి కూడా చూడవచ్చు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఇంకా చదవండి 17, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదవ లేదని చెప్పుకొనుస్తున్నావు. నీ బ్రతికేంటో ఇక్కడ చెప్తున్నాడు దేవుడు.
ఒకవేళ నువ్వు ఆయనకు నమ్మకంగా జీవించకపోతే, నువ్వు ఒకవేళ నీవు ఆయన కొరకు నీ జీవితం నీ ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తివి అయితే, నీ బ్రతుకు చెప్తున్నాడు ఇక్కడ, నీ బ్రతుకు మీద వేలు పెట్టి చూపిస్తున్నాడు దేవుడు. ఎవరినో కాదు, వాళ్ళని వీళ్ళని కాదు, కొన్ని పర్యాయాలు వాక్యం చెప్తున్నట్టు అనుకుంటాం మనం. కానీ నన్ను గురించి అయితే కాదు, నన్ను గురించి అయి ఉండదు, పక్క వాళ్ళ గురించి అయి ఉండదు అనుకుంటాం మనం. వాళ్ళెవరి గురించి అయి ఉంటుంది, నేను కాదు కదా అట్లా చేసింది అనుకుంటాం. వాళ్ళెవరి గురించి అయి ఉంటుంది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం. వాళ్ళెవరు మొన్న రాలేదు కదా, ఎవరో రేపు రాలేదు కదా, లేకపోతే మొన్న అంతకుముందు నుంచి రావట్లేదు కదా, వాళ్ళ గురించి కాదండి. దేవుడు ఇక్కడ కూర్చున్న మనతోనే మన బ్రతుకు మీద వేలు పెట్టి చూపిస్తూ చెప్తున్న ఈ మాట, నీవు దౌర్భాగ్యుడవు. ఎవరు ఎవరాళ్ళు? దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి వాడు. అందువలన నమ్మకంగా లేనటువంటి వాళ్ళని గురించి ఆయన మాట్లాడుతూ రెండు మాటలు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, నువ్వు బ్రతుకుతున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు చచ్చిన వాడి కిందే లెక్క. రెండవది, దిక్కుమాలినవాడు దరిద్రుడు. ఈ మాట ఎవరైనా మనుషులు అన్నారనుకోండి ఎట్లుంటుంది? ఒక మనుషుడు ఇంకో మనుషుడు అన్నాడనుకోండి, ఎరా దిక్కుమాలినడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడు అన్నాడనుకోండి, ఎరా అంటాడు కదా. ఇక్కడ అనేది మనుషుడు కాదండి, సాక్షాత్తుగా ఆదియు అంతమును అయ్యున్న దేవుడు. ఆయన అన్నాడు, నేనే అల్ప ఒమేగా అయ్యున్నాను, నేను మొదటి వాడను కడపటి వాడను, నాకు మరుగైంది ఏది లేదు, నాకు తెలియని విషయం ఏమి లేదు, నేను మూస్తే దాన్ని ఎవడు తీయలేడు, నేను వేస్తే దాన్ని ఎవరు తెరవలేరు. మూస్తేనంట ఎవరు తెరవలేరు, తెరిస్తే ఎవరు ముయ్యలేరు. చూసారా, నేను వేసిన దాన్ని ఎవడు తెరవలేడు, నేను తెరిచిన దాన్ని ఎవడు ముయ్యలేడు. నా దగ్గర తాళం చెవి ఉంది, తాళపు చెవి ఉంది. నీ జీవితమును గురించిన తాళం ఎక్కడుందంట? అక్కడుంది. నీ జీవితానికి సంబంధించిన కీ అక్కడుంది. ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడవు. అది కష్టంగానే ఉంటుంది. ఇట్లాంటి పదాలు మనం చెప్తుంటే ఎక్కడెక్కడో గుచ్చుకున్నట్టుంటుంది, గుణపాలతో పొడిచినట్టుంటుంది. కానీ నేను చెప్తానండి, దేవుని వాక్యం చేత ఎప్పుడు పొడవబడడానికి ఇష్టపడండి. దేవుని వాక్యం చేత ఎప్పుడు గద్దించబడడానికి ఇష్టపడండి. మెత్త మెత్త మాటలు, తీయని మాటలు మన జీవితానికి నష్టం చేస్తాయి. కథ పదునైన మాటలు, కరుకైన మాటలే మనకు మేలు చేస్తాయి. అందుకే లోకంలో కూడా అంటారు, స్ట్రైట్గా మాట్లాడేవాడు కరెక్టర్ అంటారు. తప్పుగా అంటే పన్నాగాలు పనుతూ అబద్ధాలు లోపలు పెట్టుకొని మోసపు మాటలు మాట్లాడేవాడు మన నష్టం చేస్తాడు. ఉన్నది ఉన్నట్టు ముక్కు మీద మాట్లాడేవాడే మనకు కరెక్ట్, ఆడే వాడే మంచివాడు అని. అట్లానే దేవుడు కూడా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు, నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు. నీ స్థితి, ఆత్మీయ జీవితము ఏ విధంగా ప్రయోజనకరము కాకుండా ఉంది అంటున్నాడు. నువ్వు అటు వెచ్చగా లేవు, ఇటు చల్లగా లేవు, మధ్యలో ఉన్నావు. ఏమంటారు మధ్యలో ఉన్న వాళ్ళని? నులివెచ్చని అంటారా? ఇంకో మాట ఏమంటారు, గోపి. గోపి అంటే గోడ మీద పిల్లి. అవసరమైతే ఆత్మీయతలోకి దొగుతారు, అవసరమైతే శరీరానుసారంగా కూడా దిగుతారు. రెండు రకాలైన ప్రవర్తనలు ప్రవర్తించే వాళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు. నువ్వు అటు ఆత్మీయుడిగా లేవు, పోనీ ఇటు శరీరానుసారుడిగా లేవు, ఇటు అటు గంతులేస్తున్నావు. అవసరమైతే ఆత్మీయ ముసుగేసుకుంటున్నావు, అవసరం లేకపోతే శరీరానుసారమైన దాంట్లో దిగిపోతున్నావు. అందుకే అన్నాడు నువ్వు దౌర్భాగ్యుడు అని. ఇది కాదండి మన మనం మనము దేవునికి సంతోషం కలిగించే విషయాలు కావి. ఈ విషయాలు దేవునికి సంతోషం కలిగించే విషయాలు కాదు. ఇవి మన రోత బ్రతుకును చూపిస్తున్న విషయాలు. ఇవి మన రోత బ్రతుకును చూసి దేవుడు హెచ్చరికగా మాట్లాడుతున్న విషయాలు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు ఆ రెండో అధ్యాయం 10వ వచనం చూసారా? అది ఈ అన్ని మాటల కంటే చాలా హైలైట్ మాట. 10 దినములు నీకు శ్రమ కలుగును, అయినను నీవు మరణం వరకు నమ్మకముగా ఉండు. నీకెంత కష్టం వచ్చినా నమ్మకంగా ఉండు. ఇప్పుడు దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉంటున్నామా? మన జీవితం ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నామా? నీ జీవితం ఎవరికి? నీ జీవితం ఎవరికంటే మనం ఏం చెబుతామండి, నా జీవితం దేవునికి అని చెప్పగలమా? నా జీవితం నాది నాది అనుకుంటున్నామా? లేకపోతే నా జీవితం దేవుడిచ్చాడు, ఈ నా జీవము దేవుడిచ్చింది, నా ఉనికి ఆయన వలన కలిగింది, నేను బతుకుతున్నానంటే ఆయన వలన, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆయన వలన, నేను ఇంత క్షేమంగా ఉన్నానంటే ఆయన వలన,
నేను ఇంత సౌఖ్యంగా జీవిస్తున్నానంటే ఆయన వలన. అందుకే పౌలు అన్నాడు, నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. నేనేమయ్యున్నానో అది దేవుని కృపే. అందుకే దేవుని కృప లేకపోతే నీవు జీవించలేవు, దేవుని కృప లేకపోతే నీవు సౌఖ్యముగా ఉండలేవు. ప్రియుడా, నువ్వు సౌఖ్యముగా వర్ధిల్లవలనని నేను నిన్ను కోరుచున్నానన్నాడు యోహాన్ అనేటువంటి శిష్యుడు తన దగ్గరున్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నువ్వు సౌఖ్యముగా అన్ని విషయములలో అభివృద్ధి పొందుచు, నువ్వేం చేయాలా, నీ యొక్క జీవితాన్ని ఆత్మీయంగా అభివృద్ధి చేసుకోవాలంటున్నాడు. కాబట్టి ఆత్మీయంగా అభివృద్ధి పరచబడేటువంటి వాళ్ళకుండే ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే నమ్మకం, దేవునికి నమ్మకం. నువ్వెవరికి జవాబు చెక్కరు చెప్పక్కర్లా. యేసు ప్రభు ఒక మాట అన్నాడు ఒకసారి పిలాతు మాట్లాడినప్పుడు, నేను నిన్ను చిలువ వేయడానికైనా చిలువ శిక్ష నుంచి విడిపించడానికైనా నాకు అధికారం ఉంది, చెప్పు నేను విడిపించమంటావు విడిపించేస్తానన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నీకు నా మీద ఏ అధికారము లేదు. ఒకవేళ ఆయనకు నన్ను చిలువ వేయాలని ఆయనకు అనిపిస్తే నువ్వు చిలువ వేయడానికి ఆయన నిన్ను అలో చేస్తాడు. ఒకవేళ ఆయనకు నన్ను చిలువ వేయడానికి ఆయనకు ఇష్టం లేకపోతే నువ్వు కాదుగా నీ అబ్బతరం కూడా కాదు. అంటే నేను కొంచెం పచ్చిగా మాట్లాడాను, ఎందుకంటే పౌలు గారు కూడా ఒక సందర్భంలో అట్లాగా మాట్లాడతాడు, రోషంగా మాట్లాడతాడు. ఒకవేళ నేను తప్పు చేయకపోతే నన్ను బంధించుట ఎవడి తరము కాదు అన్నాడు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటేనండి, మనం ఆత్మీయమైనటువంటి జీవితం జీవించేటువంటి వాళ్ళమైతే, ఒకవేళ మనం దేవుని కొరకు జీవించేటువంటి వాళ్ళమైతే మనకు హాని చేసేవాడే లేడు, మనకు కీడు చేయగలిగిన వాడే లేడు. ఒకసారి యోబు గారి గురించి సాతాను దేవుని దగ్గరికి పోయాడు, యోబుని గురించి మరి ఆర్గ్యూ చేస్తున్నాడు. ఏమంట, ఊరికే భయభక్తులు వచ్చేసినాయా, ఊరికే అతను నీ ఎందుకు భయభక్తులు ఓడిపోయాడా, నువ్వు ఆయన దీవిస్తున్నావు కనుక అయ్యాడు అని దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు దేవుడు అన్నాడు, సాతానుకు అప్పగించాడు, నువ్వేం చేస్తావు చెయ్యి, అతనిలో విశ్వాసం పోగొట్టు చూద్దామన్నాడు. అతను నమ్మకస్తుడయ్యా, అతను భక్తిపరుడు, అతను యథార్థపరుడు, చెప్పిన మాట ప్రకారం జీవించేటువంటి వ్యక్తి, నాకు నమ్మకమైనటువంటి భక్తిపరుడు అతను, అంటే ఊరికైనా భక్తిపరుడు అయిపోయాడా అని అంటే దేవుడు అన్నాడు, నీకు అతను అప్పగిస్తున్నాను, ఏం చేస్తావు చెయ్యి, అతను భక్తిని పోగొట్టు చూద్దామన్నాడు. యోబుని అప్పగిస్తూ దేవుడు ఒక మాట అన్నాడు, అతని ఏదైనా చేయడానికి నీకు సెలవిస్తున్నాను కానీ అతని ప్రాణము తీయటానికి మాత్రం నీకు సెలవివ్వటం లేదు, అతని ప్రాణము నీవు ముట్టవద్దు, ఇంకేం చేస్తావో చెయ్యి, అతనిలో భక్తితో పోయేటట్టు చేయాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మన పితరుడు యోబు భక్తిని కోల్పోలేదు, దేవుని అందు విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని అందు యథార్థతను కోల్పోలేదు. అటువంటి వారుగా ఉండాలని, దీవించబడాలని దేవుడు మనలను కోరుతున్నాడు. నమ్మకమైన వాళ్ళు కావాలి దేవునికి. ఈరోజు నేను ఎంత నమ్మకంగా దేవుని కొరుకున్నానంటే ఏం చెప్పగలుగుతామండి. నేను ఎన్నో మాటలు చెప్పవచ్చు వాక్యంలో, నాకు ఎన్నో వాక్యాలు సందర్భాలు తెలుసు, ఎన్నో విషయాలు చెప్తా, కానీ ఇదంతా కాదు. అసలు మనం నమ్మకంగా ఎంతవరకు ఉంటున్నాం దేవునికి అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఎంతైనా సుదీర్ఘంగా నేను దీని గురించి వాక్యం గురించి చెప్పవచ్చు, అన్నిటికీ ఒక్కటే జవాబు, అన్ని ప్రశ్నలు కూడా ఒకటే జవాబు. అంటే ఏంటంట, నేను దేవుని కొరకు నమ్మకంగా ఉన్నానా లేదా, దేవుని కొరకు నమ్మకంగా ఉన్నామా లేదా అంటే నేనున్నానని చెప్పగలిగేటువంటి గుండె మీద చేసుకుని చెప్పగలిగే ధైర్యం మనకుందా. ఆయన నిన్ను నమ్మి నీకు, నువ్వైతే ఆయనకు బాగా ఆయనకు ఉపయోగపడతావని నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నువ్వు ఆయనకు నమ్మకంగా జీవించకపోతుంటే ఎంత వాక్యం విన్నా ఉపయోగం ఏముంది చెప్పండి. నేను ఒక గంట తరబడి చెప్పిన ఉపయోగం ఏముంది. ఇదిగో ఈ రోజున నేను దేవునికి నమ్మకంగా ఉన్నామని చెప్పగలిగేవాళ్ళు కావాలి దేవునికి. అందుకే దేవుడు అంట, చూడండి కొన్ని మాటలు చూపిస్తాను నేను ముగించాలి కూడా. కీర్తన 101వ అధ్యాయము, కీర్తన 101వ అధ్యాయము 6వ వచనం చూడండి. కీర్తన 101:6, ఆయన యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు దేవుడంట, నా యొద్ద నివసించడానికి నమ్మకస్తులైన వాళ్ళు కావాలి నాకు, నా పనులలో పాలు పొందే నమ్మకస్తులు కావాలి నాకు, నా పనులు చూసేటువంటి నమ్మకస్తులు కావాలి నాకు అన్నాడు.
నా యొద్ద నివసించినట్లు దేశంలో దేశము పైన దేవుడు కనుదృష్టి నిలిపాడంట. ఎవరైనా నమ్మకస్తులున్నారా? దేశం మీద చూస్తున్నాడు ఆయన. అంటే చూడండి, దేశం అంతా చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఒక్కడ కూడా నమ్మకస్తుడు దొరకలే ఆయన. ఏదో ఇక్కడ ఈ మందిరం వరకు చూస్తున్నాడు, ఇక్కడ కాకపోతే బయట తిరుగుతాడు అనుకోవచ్చు, కానీ దేశం మీదే ఆయన ఫోకస్ చేశాడు. దేశమంతటా ఒక్కడు కూడా నమ్మకస్తుడు ఆయన కనపడలేదు. అంటే ఇప్పుడు ఈ లెక్కన దేశంలో ఒక్క నమ్మకస్తుడు కూడా దొరకలే ఆయనకు. మనం ఎట్లా చెప్పుకుంటాం నమ్మకస్తులమని? దేశంలోనే నమ్మకస్తులు లేరంటే మనం ఎట్లా నమ్మకస్తులు అని చెప్పుకుంటాం? దేశంలో నమ్మకస్తులైనటువంటి వాళ్ళు కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే కింద 7వ వచనంలో అతడు 6వ వచనం 2వ వరుసలో నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఆయన పనుల కొరకైన నమ్మకస్తులు కావాలి, ఆయన పనుల నిమిత్తమైన నమ్మకస్తులు కావాలి. ఆయన మందిరంలో ఆయన కొరకై పనిచేసేవాళ్ళు, ఆయన కొరకు ప్రయాసపడేవాళ్ళు, ఆయన యొక్క పనుల్లో నమ్మకంగా పాలు పొందేవాళ్ళు. అది ప్రార్థన కూటమే కానివ్వండి, ఆదివారం ఆరాధనే కానివ్వండి, ప్రత్యేకమైన కూడికలే కానివ్వండి, సువార్త ప్రకటించడమే కానివ్వండి, ఉపవాస ప్రార్థనలే కానివ్వండి, పట్టుదలతో కూడిన ప్రార్థనలే కానివ్వండి, నమ్మకంగా ఉండేవారి కోసం కనిపెడుతున్నాడు. ఉన్నామా? ఉంటున్నామా? ప్రతిదీ ఏదో కొన్ని మినహాయింపులు ఇస్తాడని అనుకోవద్దండి. ఈ విషయం మినహాయిస్తాడులే దేవుడు అని అనుకోకూడదు. ప్రతి విషయంలో నువ్వు భాగమై ఉండాలని కోరుతాడు ఆయన. ప్రతి విషయంలో నీ యొక్క భాగం కనపడాలని కోరుతాడు. నీ యొక్క ప్రార్థన స్వరం వినాలని కోరుతాడు. నీతో మాట్లాడాలని కోరుతాడు. నువ్వు అడిగితే నీకు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు అడగట్లేదని నువ్వు అడగాలని కోరుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో నీవు కనపడాలని కోరుతున్నాడు. నమ్మకమైనటువంటి వాళ్ళు ఏంటి? వాళ్ళు ఏ ప్రతి దాంట్లో వాళ్ళు పాలు పొందుతారు. ప్రతి దాంట్లో అన్ని విషయాలు జాగ్రత్తగా చూసేవాళ్ళు. అందుకే దేవుడు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడంట. దేశంలోనే కనిపెడుతున్నాడు. ఉన్నామా నమ్మకస్తులుగా? ఇదిగో నాయన, మా భారతదేశంలో నువ్వు కనిపెడుతున్నావు, నమ్మకస్తులైన వారు కనిపెడుతున్నావు కదా. ఇదిగో నేను నమ్మకస్తుడను, నమ్మకస్తురాలను, ఇదిగో నన్ను నీ యొక్క పనుల కొరకే వినియోగించుకో అని చెప్పగలిగే స్థితి మనలో ఉండిందా? చెప్పండి. కాబట్టి దేవునికి నమ్మకస్తులైన వాళ్ళు కావాలి. ఇక్కడ మనం రెండోది మొదటిగా ఏం చూస్తున్నామంటే, దేశంలో ఆయన కొరకు నమ్మకంగా పనిచేసే పరిచారకులు కావాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వారుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. అలాంటి వారుగా మనము ఆయన పనులలో వాడబడట కొరకై దేవుడు ఆలోచిస్తున్నాడు. అలాంటి వారంగా మనం ఉండాలి. ఒకవేళ ఉండకపోతే బలలో పాలు పొందే ధన్యతను పోగొట్టుకున్నట్టే. ఒకవేళ నువ్వు అలా ఉండకపోతే బలలో పాలు పొందే ధన్యత పోగొట్టుకున్నట్టే. దేవుడు నిన్ను నమ్మి నీకు అప్పగించిన దాన్ని నువ్వు సరిగ్గా చేయలేకనే అపనమ్మకస్తుడు అయితే బలలో పాలు పొందే ధన్యత నువ్వు పోగొట్టుకున్నట్టే. ఆలోచించండి. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, దేవుని వాక్యంలో ఎవరు నమ్మకస్తులు అయ్యా అంటే దేవుడే చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12:7 వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి మీలో ప్రవక్త యుండినీడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. వేరే వాళ్ళ లాంటి వాడు కాదు ఈ మోషే. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రవక్తలు ఉంటే కూడా వాళ్లతో నేను కలలో మాట్లాడతా, దర్శనాలు ఇస్తా, అంతేగాని ముఖాముఖిగా మాట్లాడను. కానీ మోషే అటువాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు. దేవుడే సాక్ష్యమిచ్చాడు మోషే గురించి. ఏం చేశాడండి మోషే? ఎందుకు దేవుడు అంత సాక్ష్యమిచ్చాడు? ఎందుకు సాక్ష్యమిచ్చాడు? దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేసినాడు మోషే? దేవుని ఆజ్ఞలను దేవుని దగ్గర నుంచి తీసుకుని
ప్రజలకు నేర్పించి దేవుని మార్గంలో వారిని నడుచుకోవడానికి సిద్ధపరిచిన వాడు. దేవుడు చెప్పినట్లుగా సమస్తము చేసినవాడు. ఆయన ఏం చెప్పాడో అట్లా చేశాడు. దేవుడు ఆజ్ఞాపించను మోషే చేశాను, దేవుడు ఆజ్ఞాపించను మోషే చేశాను. నిర్గమాకాండంలో దాదాపుగా 100 సార్లు ఉంటుందేమో ఈ మాట. దేవుడు ఎట్లు చెప్పాడో అట్లు మోషే చేశాడు. మోషే ఇక్కడ ఇలా ఉండాలి అంటే అట్లా చేశాడంట. మోషే అటు దారి పెట్టంటే అట్లా చేశాడంట. మోషే ఇటు గుడారం పెట్టంటే ఇట్లా చేశాడంట. మోషే అక్కడ డేరా వేయాలంటే అక్కడ అట్లా చేశాడంట. ఎట్లా చెప్తే అట్లా చేశాడంట. కొలతల ప్రకారం కొలతలు కూడా ఇచ్చాయంట. 6 మూరలు 20 మూరలు కొలత మనకు మూరలు అంటే తెలియదు. ఆయన మరి మోషే మూరలని మూరలతో చెప్పాడు. ఎన్ని మూరలు ఉండాలా? 40 మూరల పొడవు ఉండాలి మందిరం, 20 మూరల వెడల్పు ఉండాలి మందిరం. అందులో కొంత పార్టు పరిశుద్ధ స్థలం ఉండాలి, కొంత పార్టు అతి పరిశుద్ధ స్థలం ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండాలి. ఆ మందసంలో ఏముండాలా? మా ఈ యొక్క ఆజ్ఞల పలకలు ఉండాలి. అహరో చిగురించిన అహరోని కర్ర ఉండాలి. తర్వాత ఆ మందసం పైన కెరూబులు ఉండాలి. అక్కడ నుండి నేను నీతో మాట్లాడతా, అక్కడ నుండి మాట్లాడతా. దేవుడు ఏం చెప్పాడు? అన్నీ చక్కగా చేసినాడండి మోషే. నేనంటే అవుట్ సైడ్, అవుట్ సైడ్ అంటే పరిశుద్ధ స్థలంలో కొందరు మాత్రమే వెళ్ళగలుగుతారు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగింది ఎవరు? ఏర్పాట్లు ఉన్నవాళ్ళే. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. ఆ ఏర్పాట్లు ఉన్న స్థలంలోనికి మోషే వెళ్ళి దేవుడు కెరూబుల నుండి మాట్లాడగా యెహోవా స్వరం విన్నాడంట. దేవుని అందుకే చెప్పాడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు అంటే ఏది? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు అక్కడ నుండి మోషేను గమనించాడు. ఇతడు నా ఇంటిలో నమ్మకమైన వాడు, నా పవిత్రతను ఎరిగినవాడు, నా యొక్క గౌరవాన్ని కాపాడినవాడు, నా యొక్క మాటల ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నవాడు, నేను చెప్పిన పనుల్లో చేసినవాడు. ఇతడు నా ఇంటిలో నమ్మకమైన వాడు. మనం ఉంటామా? మనకి ఎన్నో బేరాలు కదా, మనకి ఎన్నో బేరాలు సారాలు. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు నాకేం ఇస్తావు? మనం బేరాలు ఆడతాం దేవుడితో. కానీ మోషే బేరాలు ఆడలా, మోసే బేరాలు ఆడలేదు. ప్రభువా, ఈ మా ప్రజలను ఎలా నడిపించాలో నాకు తెలుపు అంటే నువ్వెక్కి కొండ మీదకురా, నేను అక్కడ మాట్లాడతాను నీతో అన్నాడు. సరే, కొండ మీదకి ఎక్కడం ఒక తలనొప్పి. మామూలు కొండ కాదు అది. ఆ కొండ హోరేబు కొండ ఎక్కడం అంటే మామూలు కొండ కాదు అది, ఇలా నిటారుకుంటుంది అది. అది ఎక్కి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరి ఎల్లంగానే ఏమైనా మాట్లాడి పంపించేశాడా అంటే కాదు. దేవుడు 40 దినాలు అక్కడ ఉన్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? 40 దినాలు రాత్రి మెగళ్ళు ఉపవాసం ఉన్నాడు. పానీయం లేదు, ఫుడ్ లేదు. మనమైతే నాస్తా పడకపోతే ఇంకంతే సంగతులు కదా. నాస్తాలు పడకపోతే ఒక ఆయన అంటే చాలామంది చూస్తామండి, కడుపులో ఆకలి కరకరలాడుతుంటే మాత్రం ఇంకా ఏదైనా మొదలుపెట్టేస్తారు, ముందు ఆకలి తీరాలి. మోషే 40 రాత్రింపగళ్ళు ఆహారం లేకుండా దేవుని సన్నిధిలో గడిపాడు, ప్రార్థన చేశాడు. ఎందుకోసం? ఆయన కోసమా? ఆయన కోసమా? ఆయనకేదో ఐశ్వర్యం ఇస్తాడని ఆశీర్వదిస్తాడని? ఆయన కోసం కాదండి, ఆయన యొక్క ప్రజల నడుపుదల కోసం ప్రార్థన చేశాడు. ఆయన ప్రజలు నడిపించడానికి 40 రోజులు రాత్రింపగళ్ళు నిద్రాహారాలు మాని అన్న పానీయాలు లేకుండా దేవుని సన్నిధిలో గడిపి 40 దినాల సమయంలో దేవుడు ప్రత్యక్షమై ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు ఆజ్ఞలు పట్టుకొచ్చి వాళ్ళకి అప్పు చెప్తే, వాళ్ళ ఆజ్ఞలు మీరు పాపం చేసినప్పుడు ఆ పలకలు అక్కడే పగలగొట్టాడు. దేవుడు అన్నాడు, నువ్వు సర్లే మళ్ళా పైకిరా, నువ్వు అలాంటి పలకలు నేను మళ్ళీ ఇస్తానంటే మళ్ళీ వెళ్ళాడు. 40 రోజులు అయింది, కిందకు వచ్చాడు. మళ్ళీ పలకలు పలకడం అని దేవుడు అన్నాడు, మళ్ళీ రాడు, మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ 40 రోజులు. ఎన్ని రోజులు అండి ఇప్పుడు? 80 రోజులు అన్నపానాలు ముట్టుకోకుండా నిద్రాహారాలు మాని దేవుని ప్రజల క్షేమం కొరకై నమ్మకంగా ఉన్న మోషేను దేవుడు చూశాడు. అందుకే చెప్తున్నాడు, అతడు నా పనిలో నమ్మకమైన వాడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు, నేను చెప్పిన మాటల విషయంలో నమ్మకమైన వాడు, నా ప్రజల విషయంలో నమ్మకమైన వాడు, నా ఆజ్ఞల విషయంలో నమ్మకమైన వాడు. ఇలాంటి నమ్మకస్తులు కావాలి దేవునికి ఈ రోజుల్లో. ఉంటామా? ఆ హోరేబు అనే కొండ ఎక్కడానికి సామాన్యమైన విషయం కాదు, నిటారుగా ఉంటుంది కొండ. మన ఇంట్లో అపార్ట్మెంట్లో 10-20 స్టెప్పులు ఉంటేనే ఎక్కడ దిగడానికి అల్లాడిపోతున్నాం. నిన్న ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి, అన్న పైకి పోదామంటే మెట్లు ఎక్కలేనన్న మోకాళ్ళ నొప్పి అన్నాడు ఒక ఆయన. 10 మెట్లు 15 మెట్లు ఉంటే మహా ఉంటే ఎక్కలేకపోతున్నాం. కానీ ఆయన నిటారైన హోరేపు కొండ ఎక్కటం, అక్కడ 40 రోజులు అన్నపానాలు లేకుండా ఉండటం, తిరిగి దిగి రావటం ఎంత నీరసం అయిపోతుంది ప్రాణం?
ఎంతగా నీరసించిపోతాడు. కొన్ని వచ్చి రాగానే మళ్ళీ పోయి మళ్ళీ పోవడం, మళ్ళీ 40 రోజులు అంటే 80 రోజుల పాటు ఒక వ్యక్తి దేవుని కొరకై నమ్మకంగా నిలబడ్డాడు. అందువల్ల దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతడు మోషే నా ఇల్లంతటిలో మొత్తాన్ని చూసినప్పుడు నేను ఇతర కంటే నమ్మకస్తుడు నాకెవరూ కనబడలేదు అన్నటువంటి అలా నమ్మకస్తులు దేవునికి కావాలి. ప్రార్థనా కూడిక ఉందంటే ఏం చేయాలా? ప్రార్థనా కూడిక ఉందంటే ఆ టైంకి వచ్చి కూర్చునే నమ్మకస్తుడిగానే ఉండాలి. ఆదివారం ఆరాధన అన్ని రకాలుగా సిద్ధపడి మందిరానికి వచ్చే వ్యక్తి ఉండాలి. దేవుని యొక్క కార్యక్రమాల్లోని పనులు నమ్మకంగా పాలు పొందే వ్యక్తి ఉండాలి. దేవుని మందిరంలో ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బంది ఉందో, నీ ఇబ్బంది అయినా పక్కన పెట్టు, ముందు ఆ ఇబ్బంది తీర్చాలి నువ్వు. ఇది దేవుడు కోరిన లేక దేవుడు ఆజ్ఞాపించిన విషయం. ఇది ఎవరు మనుషులు చెప్పేది కాదు. దేవుని ఇంటిలో దేవుని పనులు చేయాలని చెప్పిన మాట ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పాడు, ఆజ్ఞాపించాడు, మోషేకే చెప్పాడు. వాళ్ళు నాకు మందిరం నిర్మించాలి, ఆ మందిరంలో ఆ ప్రత్యక్ష గుడారంలో పలానా వాళ్ళు పలానా సేవ చేయాలి, పలానా లిస్ట్ ఉంది. నిర్గమాకాండం 25 అధ్యాయం కాండం చదువుకోండి, ఆ లిస్ట్ అంతా మీకు బయటకు వస్తుంది. వాళ్ళు అంతే నమ్మకంగా చేశారు. ఆ ప్రజలు కూడా ఈ నమ్మకంగా ఉన్నాడు కనుక వాళ్ళు కూడా దేవుని మాట ప్రకారం వాళ్ళు చేశారు. ఇలాగా చేసేవాళ్ళుగా మనం ఉంటున్నామా? మీ కొరకై ఇక్కడ చేయబడేటువంటి హెచ్చరికలు మనం అప్లై చేసుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? అంటే ఉండాలి. మోషే అలా ఉన్నాడు. దేవుడే అన్నాడు, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రెండో విషయం చూడండి, మూడో విషయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం. నేను ముగించబోయే ముందు కొన్ని విషయాలు మనం చూసుకుని మనం ముగించుకుంటాం. దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను, ఏ తప్పైనను, ఏ లోపమైనను లోపమైన చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. 5వ వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేదు. దానియేలు దేవుని పనుల విషయంలో, దేవుని పద్ధతుల విషయంలో నమ్మకం. ఏంటి దేవుని పద్ధతులు? క్లుప్తంగా నేను మీకు చెప్తాను. ఏంటి దేవుని పద్ధతులు ఏంటి చెప్పండి? దేవుని పద్ధతులు ఏంటి? మరీ బెల్లం కొట్టిన రాయిలో కూర్చోకూడదు, కొద్దిగా నాకు మాటలు కలపండి. దేవుని పద్ధతులు అంటే ఏంటి? ఒక్కళ్ళకి సరైన అవగాహన లేదు. దేవుని పద్ధతులు ఏంటి? ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకోవడం దేవుని పద్ధతి. చేస్తున్నామా? ప్రతిరోజు ఉదయకాలం లేవడంతోనే దేవుని ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, తర్వాత మన పనులు చూసుకోవాలి. ఈ దానియేలులో ఏ లోపము లేని దేవుని పద్ధతి ఏంటంటే అతడు అనుదినము ముమ్మారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. 10వ వచనంలో ఉంటుంది. ముమ్మారు ప్రతిరోజు 3 సార్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. అది దేవుని పద్ధతి. మనం చేస్తున్నామా? ఈ రోజున ఎంతమంది లేచి ప్రార్థన చేసుకున్నారు? ఎంతమంది బైబిల్ చదివారు? దేవుని పద్ధతి ఎంతమంది చేశారు? నాకు ఎటేటో వెళ్ళిపోతుంది వాక్యం. నేను మళ్ళీ కంట్రోల్ చేసుకుంటున్నా. చాలా చాలా చెప్పాలి ఇక్కడ మీకు. దేవుణ్ణి ఏం చేయాలా? అనుదినము 10వ వచనంలో ఉంది. దానియేలు ముమ్మారు ప్రతిరోజు ముమ్మారు దేవుణ్ణి స్తుతించుచు ప్రార్థన చేయుస్తూ వచ్చెను. చేస్తున్నామా? చేస్తున్నాం. దేవుని పద్ధతులు అంటే అయ్యే దేవుణ్ణి ఆరాధించడం, దేవుని ప్రార్థించడం, దేవుని వాక్యం చదవడం, దేవుని వాక్య ప్రకారం జీవించడం, దేవుడు నీకు నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని నమ్మకంగా గైకొనటం. నిన్ను నమ్మాడు ఈ ప్రాంతంలో, నిన్ను నమ్మాడు,
ఏ ఇంతమంది ఎందుకు నమ్మలా, ఏ మహానాడు మిగిలిన వాళ్ళని ఎందుకు నమ్మలా? నిన్ను నమ్మాడు, నువ్వేదో కొత్త మేలుగా ఉంటావు, ఆయన మాట వింటావని నిన్ను నమ్మి దిక్కు చూచుపెడితే మనమేమో ఎట్లెట్లో చేస్తున్నాం. నాకు వేరే లైన్లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పే మాటలు బహుశా మీరు అర్థం చేసుకోవచ్చు, నేను చెప్పకుండా అర్థం చేసుకోవచ్చు. అంత కఠినమైన మాటలు దేవుడు మనతో హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. దేవుని పద్ధతులు కాకుండా మానవుని పద్ధతులు చేసేటువంటి వాళ్ళైతే ఆయనకి ఎట్లా నమ్మకస్తులు ఉంటామండి? ఆచారాలు తర్వాత ఏం చేస్తాం మనం? పొద్దున్న లేవగానే ఆచారాలు, సాయంత్రం ఆచారాలు, మధ్యాహ్నం ఆచారాలు, లోకపరమైన ఆచారాలు, మనుషుల పద్ధతులు, మనుషులు నిర్ణయించినవి, మనుషులు ఏం చేయాలని కోరుతున్నారో, ఏం చేస్తే బాగుంటుంది కోరుతారో అలాంటివి చేస్తాం మనం. దేవుని ఎదుట సాగిలపడి ఆయన ఆరాధించేటువంటిది ఉందా? ప్రార్థన చేసేది ఉందా? వాక్యం చేసేది ఉందా? ఆయన ఇందాక చేసిన చెప్పాం కదండి, ఈరోజు మన గుండె లబ్డబ్బని కొట్టుకుంటుందంటేనే కారణం ఆయన, నువ్వు కాదు. ఈరోజు తెల్లవారుజామున అసలు కళ్ళు తెరుచు లేస్తావో చూస్తావో లేదో ఎవరో తెలుసండి. అట్లాంటి ఆయన పద్ధతి నువ్వు చేయకుండా నీ పద్ధతులు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఎట్లా నమ్మకస్తుడు అవుతావు? అందుకే అక్కడ అన్నాడు, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేసినవాడు కాదు. అతని దేవుని పద్ధతి విషయంలోనే కానీ రాజ్య సంబంధమైనటువంటి ఉద్యోగ విషయంలో కానీ తప్పు చేసిన వాడు కాదు. సరే, మనం కొంచెం ఇట్లా ఆలోచిద్దాం. దేవుని మందిరంలో పద్ధతులు పాటిస్తున్నామా? ఒకటి. రెండు, ఉద్యోగంలో లోకంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇది దానియేలు అక్కడ బబులోను రాజ్యంలో ఆయన ఉంటూ ఇట్లా చేస్తున్నాడు, దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ఆర్డర్ ఉంది అక్కడ? ప్రార్థన చేయడానికి వీల్లేదు. ప్రార్థన చేస్తే వాళ్ళని సింహాల భూమిలో వేస్తామని ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ను కూడా ఏం చేసినాడు? ప్రాణాపాయం వచ్చింది, వచ్చినా కూడా దానియేలు ఏం చేసినాడు? నేను దేవునికి ప్రార్థన చేసుకుంటానని 3 సార్లు ప్రార్థన చేస్తే ఆ రాజుకు తెలిసిందంట, రాజు కోప్పటి సింహాల భూమిలో వేసాడంట. సింహాల భూమిలో వేస్తే సింహాలు ఏమైనా చేసినా దానియేలు అంటే ఏమి చేయలేదు. దానియేలు సింహాలు ఏం చేయలేదు. కారణం ఏంటంటే దేవుని పద్ధతిలో ఉన్నాడు. ఆపద రాలేదు, ప్రమాదం రాలేదు, సింహాలు కూడా చేతులు కట్టుకుని కూర్చున్నాయి. దానియేలు సింహాల భూమిలో ఉంటే సింహాలు కూడా చక్కగా ఉన్నాయంట, ఇట్లా ఉన్నాయంట, ఇట్లా ఉంటాయి కదా మాలు జంతువులు, ఇట్లా ఉంటాయి కదా కూర్చున్నాయంట. ఏంటి భక్తుడు గారు, మాకు ఆకలి వేస్తుంది, నువ్వేమో ఇట్లాగా దేవుని ఎందు భక్తి గలడు అయిపోయావు, నిన్నేం చేయడానికి మాకు ఆర్డర్ లేదన్నట్టు చూస్తున్నాయి. అతను అవకాశం వస్తే ఎక్కడ తిరుగుతాడు అన్నట్టు చూసే సింహాలు, ఆకలి కరకరలాడుతున్న ఆకలితో ఉన్న సింహాలు ఏమీ చేయలేని నిస్సహాయతలు కూర్చున్నాయంటే కారణం ఏంటంటారంటే దేవుని పద్ధతులు చేస్తున్న దానియేలు. అంటే ప్రమాదం వచ్చినా కూడా అతను ఏం చేశాడు? ఎక్కడ పొరపాటు చేయలేదు, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో తప్పు చేయలేదు. కనుక అట్లా మనం కూడా దానియేలు వలె నమ్మకస్తులై దేవుని పద్ధతుల విషయంలో నమ్మకస్తులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది రెండో విషయం. నాలుగో విషయం చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా 48 దయచేసి చూడండి, 8వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం. సరే, మూడో వర్షం చదువుదాం. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటివి అని నాకు తెలియను. ఎక్కడి నుంచి అంట? తల్లి గర్భము నుండి తిరుగుబాటు చేస్తున్నాడు ఒక ఆయన. తిరుగుబాటు చేసి ఏం చేస్తున్నాడు? అపనమ్మకస్తుడు. తల్లి గర్భము నుండి కూడా తిరుగుబాటు చేస్తున్న అపనమ్మకస్తుడు, పుట్టింది మొదలు దేవుని విరోధంగా జీవించే అపనమ్మకస్తులు. దేవుడు అంటాము, అదే సమయంలో మళ్ళీ దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటాము. ఇలాంటి అపనమ్మకస్తులుగా ఒకవేళ నువ్వు నాకు చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే పుట్టినది మొదలుకొని నీవు అపనమ్మకస్తుడుగా తిరుగుబాటు చేస్తున్నావు. ఎవరిని గురించి అంటున్నాడంటే ఇశ్రాయేలుని గురించి అంటున్నాడు. ఎవరు ఇశ్రాయేలు? ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇస్సాకు యొక్క కుమారుడు అబ్రహాం మనుమడు. అబ్రహాం మనుమడైన ఆ ఇజ్రాయేలు లేకపోతే ఇస్రాయేలు జనాంగము దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి అపనమ్మకస్తులుగా వాళ్ళు ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేయడం అపనమ్మకత్వంతో సమానం. అర్థమైందా? దేవుని మీద తిరుగుబాటు చేయడం అపనమ్మకత్వంతో సమానం. దేవుని మీద తిరుగుబాటు అంటే ఏంటి? మీకు చెప్పే వాక్యం కాదనుకుంటా ఇది. దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే ఏంటి?
ప్రార్థన చేయకపోవడం తిరుగుబాటు చేయటమే, ఆరాధనకు వెళ్ళకపోవడం తిరుగుబాటు చేయటమే, మందిరానికి ఎగ్గొట్టడం తిరుగుబాటు చేయటమే, తర్వాత ఆరాధన చేయకపోవడం తిరుగుబాటు చేయటమే, బల్లలు ఎటబడితే పాలు పొందడం తిరుగుబాటు చేయటమే, దేవుని ఆజ్ఞను ధిక్కరించడం తిరుగుబాటు చేయటమే, దేవునికి నమ్మకంగా ఉండకపోవడం తిరుగుబాటు చేయటమే, దేవుని పనుల్లో మనం పాలు పొందకపోవడం తిరుగుబాటు చేయటమే. నువ్వు తిరుగుబాటు చేసేవాడు అని దేవుడు నిన్ను గురించి చెప్తున్నాడు అంటే అపనమ్మకత్వం. ఎలా ఇదంతా ఎలా పరిష్కారం చేయబడుతుంది? మీరంతా ఎప్పుడు వదులుతాడా వెళ్దామని చూస్తున్నట్టున్నారు, కానీ నేను వదిలిపెట్టే పరిస్థితి ఇక్కడ కనపడతల్లా. ఎప్పుడు వదిలితే వెళ్దామని చూస్తున్నారు. ఏంద్రా నాయన శోధ మాకు పెట్టాడు, మమ్మల్ని వదిలితే పోతాం కదా, ఏం మాకేం అర్థం కావట్లేదు అన్నట్టు ఉన్నారు. అందుకే నిన్ను తిరుగుబాటుతాడు అంటున్నాడు దేవుడు. నువ్వు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అపనమ్మకస్తుడమైన తిరుగుబాటుదారుడు, నిన్ను అసలు ఏ విధంగా నమ్మడానికి వీలైనటువంటి జీవితం నీదంటున్నాడు దేవుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్లకు ఏంటంట, దేవుడు ఒక పుటం కూడా వేస్తాడంట. పుటం అంటే కులిమి పెడతాడంట. కులిమి చూడండి పైన పదో వచనం ఉంటుంది, చూడండి పదో వచనంలో ఇబ్బందుల కులిమిలో పరీక్షిస్తాడంట. జాగ్రత్త, అదే 48:10 వ్రాయబడింది, ఇబ్బందుల కొలిమిలో వేసి నేను పరీక్షిస్తానంట. నువ్వు ఆయనకు లోబడే వరకు, నువ్వు ఆయన కొరకు నమ్మకంగా జీవించడం కొరకు ఇబ్బందుల కొలిమి నీకు రాకముందే, ఇబ్బందుల్లో నువ్వు పడకముందే, ఆ యొక్క ప్రమాదాలు నీకు సంభవించకముందే నీవు ఆయన ఏర్పాట్లోకి రావాలని ఆయన కోరుతున్నాడు. అందుకనే ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షిస్తానని దేవుడు అంటున్నాడు. మనం సరి చేయబడాలంటే ఏంటంట, కొలిమి అవసరం. దేవునికి విరోధంగా దేవునికి అపనమ్మకంగా ఉండి ఇబ్బందులు కులిమిలో పడటం ఇష్టమేనా? మనకు ఇష్టమేనా? దేవుని కొరకు నమ్మకంగా జీవించకపోవడం వల్ల నీకు వచ్చే ఇబ్బందుల కులిమి నీకు ఇష్టమేనా? అంబా అదైతే కుదరదు, అదైతే మాకొద్దు. మాకు ఎంతకాడికి ఇబ్బంది లేని జీవితమే కావాలి, ఇబ్బంది లేని జీవితమే కావాలని కోరుకునేవాడు. ఇవి మరి దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అదే కదా ఇక్కడ సమస్య. నీకు ఇబ్బంది లేని జీవితమే కావాలని కోరుతున్నావు, కానీ దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అందుకే నువ్వు ఆయనకు అపనమ్మకస్తుడు ఉంటే నిన్ను కొలిమిలో వేసి నిన్ను పరీక్షించడానికి కూడా ఆయన ఏమాత్రం ఆలోచించాడు. అందువల్ల నమ్మకస్తులుగా ఉండడం కోసము మన అపనమ్మకత్వాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇది 4-5 సంగతి చూడండి. 1 తిమోతి 1:12 నేను చాలా సింపుల్గా కట్ చేస్తున్నాను. 1 తిమోతి 1:12-13 కలిసి ఉన్నాయి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిదిని గనుక కనికరించబడు. పౌలు అనేటువంటి వ్యక్తి దేవుడు నన్ను నమ్మకమైన వాడుగా ఎంచాడు అని అంటున్నాడు. ఎలాంటి వాడు నమ్మకమైన ఎంచాడు? పూర్వం ఎలాంటి వాడంట? హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఈ మూడింటికి అర్థం చెప్తాను నేను. మీకు తెలుసా, గుర్తుందా? హింసకుడు, దోషకుడు, హానికరుడు అనే మూడింటికి అర్థం చెప్తాను నేను, ప్రతిసారి చెప్తా, గుర్తుందా లేదా? మూడు విషయాలకు మూడు అర్థాలు చెప్తాను నేను. తిడతాడు, కొడతాడు, చంపుతాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడు అనే మూడు విషయాలకు అర్థం ఏంటంట? కొడతాడు, తిడతాడు, చంపుతాడు. ఇలాంటి వ్యక్తి అతను. లోకంలో నాకు ఎదురేయలేదనుకున్న వ్యక్తి, లోకంలో ఉన్నటువంటి తన యొక్క అధికారాన్ని లేదా తన యొక్క బలాన్ని దేవునికి విరోధంగా మరి చూపించిన వ్యక్తి, దేవుని యొక్క పరిచర్యకు ఆటంకం కలిగించిన వ్యక్తి, దేవునికి లోబడకుండా దేవుని ఏర్పాటు లేదా దేవుని యొక్క కార్యాలను అడ్డగిస్తున్న వ్యక్తి, యేసు ప్రభు అంటేనే ద్వేషించే వ్యక్తి ఈ వ్యక్తి ఎవరు? పౌలు. యేసు ప్రభు అంటేనే ద్వేషించే వ్యక్తి. అందుకే అన్నాడు, నువ్వు నన్ను నాకెందుకు, ఏమన్నాడు యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. సౌలును దర్శించినప్పుడు అన్నాడా లేదా, సౌలా సౌలా నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు,
ఒప్పుకుంటున్నాడు, అయ్యా నిజమే నేను హింసకుడను. తర్వాత నీ ప్రజలను దూషించిన వాడను, నీ ప్రజలను చంపినవాడను, స్తెఫనును చంపడానికి కారణం సౌలు కూడా. కనుక నేను మూడు చేస్తాను, నా వృత్తి ఏంటంటే, నా ప్రవృత్తి ఏంటి, నేను కొడతాను, తిడతాను, చంపుతాను. ఇలాంటి వాడిని నన్ను నమ్మాడు అయ్యా దేవుడు, నమ్మి ఏం చేశాడు, తన పరిచర్యలో పెట్టాడు. చూడండి, ఇలాంటి ఘోరమైన, భయంకరమైన, దౌర్భాగ్యకరమైన జీవితం గల వాడిని కూడా దేవుడు ఏంటంటే తనకు నమ్మకమైన వాడుగా మార్చేసినట్లుగా నీ జీవితం కూడా మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. అరే నువ్వు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని హెచ్చరికలకు లోబడి ఆయన ఏర్పాటులో నీ జీవితాన్ని తిరిగి ఆయన సమర్పిస్తే నిన్ను కూడా నమ్మకమైన వ్యక్తిగా దేవుడు తన పరిచర్యలో వినియోగించుకుంటాడు. నువ్వు లోబడాలి, ఆయన లోబడ్డాడు, నువ్వు లోబడాలి. లోబడిన వ్యక్తిగా నీ జీవితాన్ని ఆయన సమర్పించుకుంటే నిన్ను కూడా నమ్మకమైన వ్యక్తిగా ఆయన పరిచర్యలో వినియోగించుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. లోబడనటువంటి జీవితం అయితే గనక నీ జీవితం ఆయనకు లోబడిందిగా ఉండాలి. ఇది ఐదు. ఆరో విషయం, ఇంకొక విషయం చూసి ముగిస్తాను. 41వ కీర్తన 9వ వచనం దయచేసి చూడండి. 41వ కీర్తన 9వ వచనం నేను నమ్ముకొని నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తనుటకై తన మడమును ఎత్తెను. ఇక్కడ రాయబడింది నేను నమ్మిన నా హితుడు. ఎవరినా ఎవరు నేను నమ్మిన నా హితుడు? యూదా, యూదా అనేటువంటి వ్యక్తి. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం, మరి అక్కడ ఒక విషయం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. 13వ అధ్యాయం 18వ వచనం 13:18 మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను, తన మడమ ఎత్తెను. ఇక్కడ ఎవరి వ్యక్తి అంటే యూదా, ఇస్కరియోతి యూదా. యేసు ప్రభుని కలువరి చిలువలో చనిపోవడానికి అప్పగించిన యూదా, ఇస్కరియోతి యూదా. ఈ యూదా యేసు ప్రభు మీద తిరగబడ్డాడంట. అంటే నాతో కూడా భోజనానికి కూర్చున్న, నేను నమ్మిన నా స్నేహితుడు, నేను నమ్మినవాడు, నా పక్కన కూర్చోబెట్టుకున్నవాడు, నేను అతనికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇచ్చినవాడు, నా పైన తన మడమనెత్తాడు, నన్ను తన్నాలనుకున్నాడు యూదా అనే వ్యక్తి. యేసు ప్రభుని కలువరిచిలో వేయడానికి అప్పగించినటువంటి 30 నాణాలకు ఆశపడి అప్పగించిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళు నేను నమ్మాను, అతడు నా నమ్మకాన్ని వమ్ము చేశాడు, నేను నమ్మాను నాకు ఇతను నా శిష్యుడిగా చక్కగా ఉపయోగపడతాడని అతను నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ వచ్చాడు. ఇస్కరియోత యోధా యేసు ప్రభువుని అప్పగించడం ద్వారా, 30 విన్నాళ్ళకు ఆశపడి అప్పగించడం ద్వారా ఏమైంది, ఆయన తన యొక్క స్వభావాన్ని యేసు ప్రభుకి విరోధంగా చూపించాడు. యేసు ప్రభు ఇట్లా దాని గురించి మాట్లాడుతున్నాడు, అతడు నన్ను తనుటకై తన మడమనెత్తాడంటే అరికాలతో ప్రభువుని తన్నే అంత ఘోరమైన తప్పిదం చేసిన అపనమ్మకస్తు నమ్మి పక్కన కూర్చోబెట్టుకుంటే ఏం చేసినాడు, యేసు ప్రభుకే అతను ద్రోహం చేశాడు. అందుకనే ద్రోహియగు యూదా అని కూడా రాయబడింది. కానీ ఇలాంటి పరిస్థితి యూదా జీవితంలో దేవుని మీద అంటే ప్రభు మీద తిరుగుబాటు చేసి ఆయన మీద మరి కాలు మడమనెత్తినంత తప్పు చేసినాడంటే అపనమ్మకస్తుడైపోయినాడు, నమ్మిన వాడు ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడంటే ఒకవేళ అలా ఉంటున్నాము మనం, పక్కనే కూర్చుంటున్నాం గొయ్యిస్తున్నామా, ఎవరికి గొయ్యిస్తున్నాము? ఒక మాట ఉంది లోకంలో, ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు. కానీ యూదా యేసుప్రభు గొయ్యి తీశాడు, కానీ చివరికి ఆ గోతిలో వాడే పడ్డాడు. యేసుప్రభు అన్నాడు, అతడు పుట్టకపోయి ఉంటే మేలు ఎవడు ఈ పని చేస్తాడో వాడు వాడిని నలిగిపోతాడని చెప్తూ అతను పుట్టకుండా ఉంటానే మేలు అన్నాడు. చూడండి, యూదా తీసిన గోతిలో యూదానే పడ్డాడు.
కనుక దేవుని విరోధంగా మనం చేసే ప్రతి నష్టమైన పని మనకే నష్టం తీసుకొస్తుంది. అందుని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకు నమ్మకస్తులుగా ఉండి ఆయన ఏర్పాట్లో జీవించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యాన్ని గమనించండి, మనము శ్రమ కలిగినా కూడా మరణం వరకు నమ్మకస్తులుగా ఉండాలని ఆయన కోరాడు. అలాంటి నమ్మకస్తులుగా మనం ఉండాలంటే ఆయన కొన్ని వచన భాగాలు మనకు జ్ఞాపకం చేసిన మాటలు, అవి ఆధారం చేసుకుంటాం. మరి దేశంలో నమ్మకస్తులైన వారిలో నీ మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఒక నమ్మకస్తులుగా మనం ఆయన కనబడాలని ఆయన కోరుతున్నాడు. తర్వాత ఆయన మరి ఏదైతే మిగిలిన విషయాలు కూడా ఏ విషయాలు నమ్మకంగా ఉండాలని ఆయన కోరుతున్నాడో అటు విషయాలన్నింటిలో కూడా నమ్మకంగా మనం ఉండటం ద్వారా ఆయన ఏర్పాట్లో జీవించేవారమని అర్థం. ఒకవేళ అలా లేకుంటే మనం ఏం చేయాలా? ఇందాక చెప్పా, మొట్టమొదటి దాంట్లో చెప్పా, ఆ నమ్మకత్వం కనుక నువ్వు కోల్పోతే బలలో పాలు పొందే అవకాశం కూడా నీకు లేదు. బలలో పాలు పొందడం అనేది అంత ఈజీ కాదు, అనాలోచనగా చేసేది కూడా కాదు, ఎట్లా పడితే అట్లా చేసేది కాదు. ఒకవేళ అది కరెంట్ షాక్ తగిలినట్టే నీకు గుర్తుపెట్టుకో. అపవిత్రమైనటువంటి చేతితో కనుక, అపవిత్రమైన ఆలోచనలతో కనుక నమ్మకత్వం లేని వ్యక్తిగా బలలో చేయి వేసావంటే నీకు కరెంట్ షాక్ కొట్టినట్టే బాగుంటుందా? ఎట్లా ఉంటుంది? కరెంట్ షాక్ కొడితే ఏమైపోతాం? మన ప్రాణమే ప్రమాదాల్లో పడిపోతుంది. కనుక ఒకవేళ అయోగ్యంగా బలలో చేపిస్తావేమో, దేవునికి నమ్మకంగా లేకుండా, అనాలోచనగా, అర్థం కాకుండా. వాక్యం అర్థం కాకుండా కూడా బలలో చేయవద్దు. నీకు వాక్యం అర్థం కాకపోయినా, అర్థం కాలేదు కానీ ఏదైతే అయినా చేసావంటే మాత్రం అది ఒక నీకే నష్టం, అది ప్రమాదం తెచ్చి పెడుతుంది. కాబట్టి ఇలాంటి హెచ్చరిక మనకు చేయబడినప్పుడు మనం ఏం చేయాలా? నమ్మకస్తులమై ఉన్నప్పుడే బలలో పాలు పొందాలి. అపనమ్మకస్తులుగా బలలో చేయబడడానికి లేదు. ఒకవేళ క్షమాపణ పొందుకుంటానంటే అది వేరే సంగతి. ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడో లేదు కూడా వాక్యంలో ఉన్న ప్రకారం దేవుడు ఒకవేళ నేను తప్పిదం క్షమించబడకపోవచ్చు. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుడు కోరినట్లుగా మన జీవితంలో లేకపోతే మనం బలలో పాలు పొందడానికి యోగ్యత లేదు. సరి చేసుకునేటువంటి అవకాశం ఒకవేళ నీకు ఇవ్వబడని పరిస్థితి అయితే, నువ్వు సరి చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేకపోతే నువ్వు చేయవేయడానికి కూడా లేదు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ విషయంలో వాక్యం ద్వారా నీకు ఏదైనా హెచ్చరికగా అనిపిస్తే బలలో పాలు పొందకుండా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నా. ఒకవేళ అనాలోచనగా చేయవేయద్దు. ప్రతి వారం మినహాయింపులు ఇస్తున్నట్టు ఈ వారం మినహాయింపు లేదు. ప్రతి వారం చెప్తాం, మీరేమైనా తప్పు చేసి ఉంటే మన్నించమని అడగండి, బలలో చేయండి అని. కానీ ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ రోజున చేయబడే హెచ్చరిక ప్రకారం నువ్వు అనాలోచనగా బలలో చేయడానికి లేదు. వాక్యంలో హెచ్చరికలను నీ జీవితంలో అప్లై చేసుకుంటే, సరైన వాడు అనిపిస్తేనే బలలో పాల్పొందాలి. మోకరించండి, వాక్యం ఆధారం చేసుకుంటాం, బలలో పాల్పొందుతాం.